అంటే బ్రాహ్మణుల నుంచి కింద స్థాయి వరకు అన్ని వర్గాలతో ఆయన సమావేశాలతో మాట్లాడినప్పుడు మీ మీ వర్గాలకు తగినట్టు విలువ గుర్తింపు గౌరవము టాప్ టు బాటమ్ అందరికి ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు సమానంగా ఉండాలి ఒకటే మాట ఎవరు వేరు కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మనమందరము ఒకటి మనమందరము కలిసి వెళ్తేనే అప్పుడు ఈ భావనలు ప్రజల్లోకి ఇంజెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి భయం కలిగింది yes there you are ఈ భావన పెంచుతున్నాడే వీళ్ళందరూ ఏకమైపోతారేమో అదేంటి మనం వీళ్ళందరికన్నా వేరు మనం గొప్ప కదా గొప్ప కదా వీళ్ళందర్నీ ఏకమైపోతారు ఒక ఒక స్టాంప్ తీసుకొచ్చి వేసారు అంతే అప్పుడు కులముద్ర వేసినప్పుడు ఆయన మాటల ద్వారా వీళ్ళకి అర్థమైంది ఏంటి వీళ్ళు వేశారు గానీ ప్రజలు వేయలేదు ఆయన పార్టీలకు కులాలకు మతాలకు ప్రజల్ని కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రజల్ని ప్రభావితం చేస్తూ వస్తున్న ఆ రెండు మీడియాలు చేసే ఒక దాన్ని ఏమంటారు ఆ దుర్మార్గమో లేకపోతే ఆ ప్రచారమో ఎంతో కొంత జనం మెదడులోకి ఎక్కింది అవునా కదా దాన్ని మేము ఎంతో కొంత దాన్ని మీరు నలిఫై చేయాలి చేస్తున్నాం ఇప్పుడు అదే కదా మా పార్టీ విధానం కూడా అదే కదా ప్రతి మీటింగ్లలో అదే కదా చెప్తున్నాము మనమందరము సమానం అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎన్ని ముద్రలు వేసినా కూడా ప్రజల్లో ఆ తిరుగుబాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనమందరం సమానమని ఇప్పుడు బీసీ వర్గం సంబంధించిన ఒక రెండు మూడు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడినప్పుడు మీ సారు ఇంత లోతుగా మాట్లాడతారో మేము అనుకోలేదు లైక్ పద్మశాలికి సంబంధించిన వారు చాలా అంటే వాళ్ళ సంఖ్య ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కనీసము మగ్గాలకు సంబంధించి వారు ఒక నేతన్నగా వారు ఎంత కష్టపడతారో ఒంటి మీద తనకు బట్టలు లేకున్నా కూడా మనందరికీ బట్టలు అందించే వ్యక్తి వారు ఎంత రాత్రి మగలు కష్టపడతారో వాళ్ళ గురించి ఆ రోజు పద్మశాలిల బాధలు తన మిత్రులు ఆ రోజు చూసినప్పుడు ఆయన పడి ఆయన మాటల్లో కనిపించిన ఆవేదన స్పందించి ఒకరు ఫోన్ చేశారు ఒక న్యూట్రల్ పర్సన్ మా ఆవేదన ఆయన అంత బాగా ఇలాగ ఎక్స్ప్రెస్ చేయగలిగారు అంటే ఆయన మన మాట వాక్శుద్ధి అంటాం కదా వాక్శుద్ధి ఎంతో బలంగా ఉంటే తప్ప మన మాటల్లో ఆ నిజాయితీ ఉంటే తప్ప మనం మన మనసులో నుంచి ఆ భావం వస్తే తప్ప ఇతరులను మనం అంతగా మనం చెప్పలేము అంటే ఆ గుండె లోతుల్లో ఉన్న బాధని చెప్పగలగడము అది ఎదుటి వ్యక్తి మనసు లోతుల్లోకి తగిలేలా మాట్లాడడం అనేది అది అంత ఆషమాషిగా జరిగేది కాదు అది అందరికీ సాధ్యమయ్యేది కాదు అక్కడ ప్రజలు మారుతున్నారు అక్కడ ప్రజలకి ఆయన కనెక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని వీళ్ళు గుర్తించారు కాబట్టే ఆ రెండే దత్తపుత్రుడు పెళ్ళిళ్ళు ఈ రెండు సబ్జెక్టులు తప్ప వైసీపీ వాళ్ళు మేము అడిగిన ఏ విధానాలకైనా ప్రజలకు బాధ్యతగా వహించాల్సి వైసీపీ కానీ లేకపోతే వాళ్ళ మీడియా కానీ చేసిన డామేజ్ కన్నా వాళ్ళిద్దరూ చేసిన డామేజ్ ఎక్కువ ఉంది అది గుర్తుపెట్టుకోండి ముందర ఆ రిపేర్ చేసుకోవాలి యా అంటే అదే మా అధినేత దానికి సంబంధించిన ప్రతిదీ ఆయనకు తెలుసు కాబట్టి వైసీపీ వాళ్ళు నేరుగా చేస్తున్నారు డామేజ్ వాళ్ళు వెనక నుంచి చేస్తున్నారు అది ఇంకా ప్రమాదం అదే మా అధినేతకు అంత ఆషామాషిగా అంటే ఆల్రెడీ మేము దెబ్బతిని ఉన్నాం కాబట్టి గత 15 ఏళ్లగా ఆయన పిఆర్పి సమయం నుంచి చూశారు కాబట్టి రాజకీయాల్లో ఆయన ఇప్పుడు ఆరితేరిపోయారు 2014 నుంచి మొదలుపెట్టిన ప్రస్థానము ఒక 5 ఏళ్ల పాటు చేసినది రాజకీయం వేరు 19 జరిగినది వేరు 24 ఖచ్చితంగా ప్రజల్లో ఒక గొప్ప మార్పును మేము ఊహిస్తున్నాం ఎందుకంటే ఒక్క ఛాన్స్ అడిగాడు అయిపోయింది ఆల్రెడీ ఆ పార్టీని చూసేశారు వద్దనుకుని 23 ఇచ్చారు ఇక ఇంత నిజాయితీగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి చేసే వ్యక్తిత్వం ఎవరున్నారు సొంత అంటే నేను సినిమాలలో 2 షిఫ్ట్లు పనిచేస్తూ ఆ డబ్బును తీసుకొచ్చి దేశంలో ఏ వ్యక్తి అయినా ప్రజల డబ్బు ప్రజలకు పంచుతూ తన సొంత పేరు డబ్బా వేసుకొని తన పేరు వేసుకొని పంచారు తప్ప తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టిన రాజకీయ నాయకుడు ఈ దేశంలోనే లేరు ఎవరున్నారో చూపించండి రైట్ యు హావ్ అరైవ్డ్ ఎట్ ఎ రైట్ పాయింట్ ఎవరున్నారో చూపించండి మీరు ఈ కెమెరా ముఖంగా ప్రశ్నించడం కాదు ఈయనొక్కడే ఇది చేస్తున్నాడని మీరు జనంలోకి వెళ్ళి చెప్పాలి ఎందుకంటే ఇవాళ చేసింది చెప్పుకోవటం కూడా అవసరమే చెప్తున్నా ఇప్పుడు మా అధినేత కూడా యాక్చువల్లీ ఏ రోజు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని 10 రోజులు సెలవు పెట్టేసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ తీసుకోమనండి ఎందుకు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎత్తుగడలు ఆయన దగ్గర చాలా ఉంటాయి అంటే తన్ను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలి రూపాయి చేస్తే 10 రూపాయలు ఎట్లా చెప్పుకోవాలి ఏం పర్లేదు తప్ప నథింగ్ రాంగ్ ఎలాగో మీరు కలిసి వెళ్తున్నారు కదా గురుగారు ఒక 10 రోజులు నాకు సమయం అండి మీ దగ్గర ఈ నేర్చుకుంటాను అడగమనండి లేదు అలాగని కాదు అంటే మా అధినేతకు సామవేద దండోపాయాలు అన్నీ తెలుసు కాకపోతే వాటిని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతారు అయితే ఆ స్ట్రాటజీ కొన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క సమయం సందర్భాన్ని బట్టి ఆయన ఒక్కొక్క ఆయుధాన్ని తీస్తూ వస్తున్నారు ఎందుకంటే మొదటి ఆయన బోల్డంత అవగాహన చేసుకున్నారు బోల్డంత ఎనర్జీ సెక్యుములేట్ చేసుకున్నాడు ఎందుకంటే దాచుకోవాలి యుద్ధ సమయంలోనే వాడాలి గుత్తిపుణ్యానికి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు వేయకూడదు కదా రేపు ఏంది జరగబోయేది పెద్ద రణం ఆ రణంలోనే మీ బ్రహ్మాస్త్రమో పాశుపతమో
ఇంకొకటో ఇంకొకటో తీయాలి నాగాస్త్రం ఇవన్నీ అప్పుడు తీయాలి ఆయనకి తెలుసు ఆ విషయం